బ్రేక్ఫాస్ట్ డిషెస్ ఆ డైనింగ్ టేబుల్ మీద సర్దు. నేను ఆఫీస్ కల్ల టెన్షన్ లో ఉంటే అన్ని పనులు నాకే చెప్తారు ఏంటి? నీకు ఇంట్లో పనులే చేయడం సరిగ్గా చేత కాదు, ఇంకా ఆఫీస్ లో పనులే చేస్తావే. రే ఆడదని నాకే భయపడుతున్నావు, మరి దొంగల్ని రౌడీని ఎలా పట్టుకుంటావురా? మరి దయ్యాల్ని భూతల్ని దగ్గర నుంచి చూస్తే చంటి పిల్లలు కూడా భయపడతారమ్మా. చూడదినా ఏంటండి మీరు చిన్నపిల్లలాగా? ఏంటమ్మా ఏం జరిగింది? చూడండి ఇంట్లో వాళ్ళంతా నాకే పనులు చెప్తారు. ఎవరన్నా బంగారు పనులు చెప్తుంది వద్దమ్మా, ఎవరేం చెప్పినా నువ్వేం చేయబాకు. పొద్దున్న నుంచి వాళ్ళ పేపర్ కనిపించట్లేదు, ఎక్కడుందో కాస్త వెతికి పెట్టమ్మా. ఎవరో బెల్ కొడుతున్నారు చూడమ్మా. ఏంటి తాతయ్య నువ్వు కూడాను? కొంచెం చూడమ్మా. ఎవరు కావాలండి? ఏమన్నా ఎవరమ్మా? అది ఎవరమ్మా? జైలు నుంచి నిన్నే రిలీజ్ అయ్యానా? ఇక్కడికి ఎందుకు వచ్చావురా? మళ్ళీ ఎందుకు వచ్చావురా? సత్యావా బతికావా చూడటానికి వచ్చావా? బతికుంటే మళ్ళీ చంపడానికి వచ్చావా? తాతయ్య రే ఎవడరా నీకు తాతయ్య? రే వాడిని వెంటనే ఇక్కడి నుంచి వెళ్ళిపోమని చెప్పు. చెప్తున్నాడు కదా వెళ్ళిపో. నాకు మీరు తప్ప ఇంకెవరున్నారు నానా? ఇలా పొమ్మంటే ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికి వెళ్ళాలన్నదే కదా నీ సమస్య. రా చూడరా, ఎవరెవరో ఎక్కడికెక్కడికో పోయి బతికేస్తున్నారు. నువ్వు కూడా కనబడి రైళ్ళకి ఎక్కడికైనా పోయి బతుకురా, మా దగ్గర మాత్రం మళ్ళీ రాకు. నీ అందరినీ చూడాలని మీతో కలిసి ఉండాలని ఎంతో ఆస్తి వచ్చాను నాన్న. నేను ఆస్తులు కూడబెట్టకపోయినా ఆనందంగా బతుకుతున్నాను రా, మా మధ్య నీలాంటి వాడికి చోటు లేదు. ఓ అలా అనొద్దు నాన్న, నేను ఎక్కడికి వెళ్ళాలి? మిమ్మల్ని విడిచిపెట్టి నేను ఉండలేదు నాన్న. రే జరిగిన దారుణాన్ని మర్చిపోయి ఇప్పుడే మామూలు మనుషులు అవుతున్నావు. నిజంగా నీకు మా మీద ఎలాంటి ప్రేమ ఆప్యాయతలు ఉన్నా జీవితంలో మళ్ళీ నీ మొహం మాకు చూపించుకో, అదే నువ్వు మాకు చేసే సహాయం. ఏంటన్నా ఇది? బెంజీ సర్కిల్లో నీ పేరు చెప్తే పసిపిల్లలు పాలు కూడా తాగరు. అలాంటిది నేను గుంజి గుంజి తంతాడా అన్నా? నువ్వు ఇప్పుడు ఆ నొదులు పెట్టేసావనుకో, డీసెంట్ రోడ్లో డీసెంట్గా తిరగలవా? ఆలోచించు. నువ్వు అర్జెంటుగా బయలుదేరి వెళ్ళి వాడి డెడ్ బాడీతో తిరిగిన నేను ఇక్కడ పీడబ్ల్యూడి గ్రౌండ్స్లో వాడికి సమాధి తవ్వించి రెడీగా ఉంటాను. రేయ్ వాడెక్కడున్నా సరే వెతికి పట్టుకురా. వీళ్ళు వాణ్ణి పట్టుకుంటారో వాడు వీళ్ళ బాక్సులు బద్దలు కొడతాడో తెలియదు. మళ్ళీ వానొచ్చి ఎలా ఉందన్న? వాడిని ఎందుకు పంపించేశారు? జైల్లో శిక్ష అనుభవించే వచ్చాడు కదా. ఇప్పటిదాకా వాడు అనుభవించింది శిక్ష కాదు, ఇక ముందు వాడు అనుభవించబోయేదే నిజమైన శిక్ష. ఇదే తప్పు మన ఇంట్లో వాళ్లే చేస్తుంటే మీరు ఇలా మాట్లాడతారా? నా వాళ్ళు ఎవరు ఎప్పుడు ఇలాంటి తప్పులు చేయలేదు, అయినా వాడిని ఎందుకు ఇలా వెనకేసి వస్తున్నావో నాకు అర్థం కావట్లేదు. 12 సంవత్సరాలు వాడిని నా చేతులతో పెంచానండి. కానీ వాడికి తిన్న విశ్వాసం కూడా లేదే. ఎవరి గురించి మనం ఎక్కువగా ఇష్టపడతామో ప్రేమిస్తామో వాళ్లే మనల్ని మోసం చేస్తారు. ఇక వాడి గురించి మాట్లాడటం అనవసరం, వాడు వెళ్ళిపోయాడు అంతే. వాడు మనల్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళడు, వాడి గురించి నాకు బాగా తెలుసు. నేను ఎంత చెప్పినా ఇక్కడే ఉంటానంటున్నావు, ఇక్కడ ఎలా ఉండగలవు? మొన్నటిదాకా దీనికన్నా దారుణమైన చోట్ల ఉన్నానులేండి. దారిని పోయే వాళ్ళందరూ ఇక్కడ ఉండడానికి ఇదేం శత్రువా? ఇక్కడ ఉండడం నాకు ఇష్టం లేదు. నువ్వు నోరు మూయిరా, నువ్వు ఇలా వచ్చినోడివే. బాబు వీడితో పాటు ముగ్గురుంటారు, వీళ్ళతో నువ్వు కలిసి ఉంటాను అనుకుంటే మాకేం అభ్యంతరం లేదు. థ్యాంక్స్ అండి. ఇక్కడ ఉండడం అంత ఈజీ కాదు, చాలా కష్టం. పర్లేదమ్మా అడ్జస్ట్ అయిపోతాను. ఏంటి అడ్జస్ట్ అయ్యేది, ఇక్కడ ఉన్న వాళ్ళకి దిక్కు లేదు. నువ్వు ఎగస్ట్రా లగేజ్ ఇవా, వెళ్ళమ్మా వెళ్ళు. వచ్చాడు నా ప్రాణాలు తీయడానికి. అటు పెట్టండి.
టోకిన్స్ అయిపోయినాయి, టోకిన్ బుక్ ఎక్కడుంది? టోకిన్స్ అయిపోయి అంటే మాట్లాడబెట్రా. ఎన్నిసార్లు చెప్పాలి డబ్బులు లేకపోతే డిస్టర్బ్ చేయదని? ఇప్పుడు మొదటి నుంచి లెక్క కట్టాలి. ఓ ఇక్కడే ఉంది, సారీ. మర్యాదగా నువ్వు బయటకు వస్తావా, నన్ను లోపలికి రమ్మంటావా? ఎవరు వాళ్ళు? ఏ ఊరుకోరా, నా ప్రాణాలు తోడేస్తున్నావు. నేనున్న టెన్షన్ లో నువ్వు ఒకటివి. మర్యాదగా వచ్చి డబ్బులు ఇస్తావా, బళ్ళు పగలగొట్టమంటావా? రారా తొందరగా. అదేంటి, మీరు కష్టపడి సంపాదించిన డబ్బు వాడికి ఎందుకు ఇవ్వాలి? నీకెంత వాడి గురించి? రెండేళ్ళు జైల్లో ఉండి వచ్చున్నాడు, మళ్ళీ వాడి గురించి మాట్లాడేవనుకో మొహమ్మద్ గుద్దుతా. ఏంట్రా ఎంతసేపు? అన్నా రెండు రోజుల ముందే డబ్బులు ఇచ్చాను, నేను సంపాదించినంత మీకే ఇచ్చేస్తే మా కట్టాగన్నా. ఏంట్రా నేను మాట్లాడుతున్నా? ఏంట్రా ఇది అన్నీ? వీడు కొత్తగా వచ్చాడన్నా, నాకేం తెలీదన్నా. రై మర్యాదగా ఇస్తావేవా? ఏంట్రా ఇక్కడ గొడవ? ఏం జరిగిందో చెప్పండి, లేదా అందరినీ సెల్లో వేసేస్తా. ఏంటండి సెల్లో వేసేది? స్టేషన్కి వచ్చి కంప్లైంట్ చేస్తే ఏం చేశారు మీరు? పిల్లలకి పాఠాలు చెప్పే దగ్గర రౌడీలు తాగి అల్లరి చేస్తున్నారని కంప్లైంట్ చేయడానికి స్టేషన్కి వస్తే టీచర్ని పెద్దవాడిని కూడా చూడకుండా ఒక పోలీసు సిగరెట్ తెమ్మన్నాడు, ఇంకో ఆయన పాన్ తెమ్మన్నాడు. 2 నెలల నుంచి మీ చుట్టూ తిరుగుతున్నా కాని పని 2 గంటల్లో ఆ చిన్నారాలు అయిందండి. స్వయంగా నా కడతో చూశాను, వాడు మారలేదు కదా, బాగా ముదిరిపోయాడు. వాడు మన కుటుంబాన్ని నాశనం చేసినట్టే ఇంకా ఎన్ని కుటుంబాలను నాశనం చేయబోతున్నాడు. వాడు జైలు నుంచి వచ్చిన రోజే నీకు మాకు ఏ సంబంధం లేదని పంపించేశారుగా, ఇంకెందుకండి వాడి గురించి మాట్లాడుకుంటున్నారు? ఎప్పుడు చెల్లి చెల్లి అంటే ఆఫీస్కి వచ్చి నా ప్రాణాలు తీస్తున్నాడు. అందరూ అతన్ని అన్నయ్య ఎలా అవుతాడని అడుగుతుంటే నేను తలెత్తుకోలేకపోతున్నాను. అన్నయ్య నువ్వు నన్ను ఆఫీస్ దగ్గర డ్రాప్ చేసాడు. వాడొచ్చి 4 నెలలు కావట్లేదు, అందరి నోళ్ళలో వాడి పేరే నాంతోంది. ఏదో ఒక రోజు నా చేతికి దొరుకుతాడు, అప్పుడు వాడి మక్కిలర కొట్టి ఎక్కడి నుంచి వచ్చాడో అక్కడికే పంపుతాను. హలో రాంబాబన్నా, బాడీ అంతా టైగర్ బాంబ్ రాసుకుని ఆలోచిస్తున్నాడు. ఎవర్రాది? మనోళ్ళే. హలో అన్నా, నేను అబ్బుల్ని. మేము జైల్లో తీసుకున్న అడ్రస్లో చిన్నా లేడన్నా, అదెవరో పోలీస్ ఆఫీసర్ ఇల్లట అన్నా. చిన్నా గాడి విషయంలో లేదు కాదనే మాటలు నాకు చెప్పద్దు. ఇంతవరకు నా ఒంటి మీద చెయ్యేసిన వాడు లేడు, అలా వేసిన వాడు ఊపిరితో ఉండకూడదు. మీరేం చేస్తారో నాకు తెలియదు, చిన్నా నాకు కావాలి అంతే. నమస్కారం, మీరు హౌస్ బ్రోకర్ కనకయ్య కదండి? అవును. నిమజ్జనం చేసే వినాయకుల్లో మిమ్మల్ని ఇలా మోసుకెళ్తున్నారేంటి? అర్జెంట్గా వెళ్ళాలి, ఆటోలో వెళ్దాం అంటున్నాను. మా ఫ్రెండ్స్ కదా వీళ్ళు. జాగ్రత్త జాగ్రత్త పట్టుకోండి రా. హాయ్ చిన్న, బ్రోకర్ గారిని తీసుకొచ్చినాం. ముందు కిందకి దింపండి. దింపరా. థ్యాంక్స్ బాబు. సరే గాని వీళ్ళు నాకు అతికి చేయలేటప్పుడు ఏం చెప్పాలో? వెళ్ళొస్తారని చెప్పి వెళ్ళానండి. పై పోర్షన్ వేరే వాళ్ళకి అతికిస్తే నాకు అది తగ్గుద్దని చెప్పావా లేదా? నీ గురించి తెలిసిన వాళ్ళు ఎప్పుడు కొడతావో ఎప్పుడు తిడతావో తెలియక తెలియని వాళ్ళు కూడా తెలుసుకొని రానంటున్నారు బాబు. మొన్నటికి మొన్న ఎవరినో తీసుకొస్తే వాడినేమో తండ్రి పంపించావు. అరే మరి తనక రాత్రి అయితే చాలు, ఆ నాయాల మంది వేసి వాడి పెళ్ళాన్ని కొట్టడమే సరిపోయింది. వాడి మందు వాడి పెళ్ళం, వాడు తాగుతాడు వాడు కొట్టుకుంటాడు, మధ్యలో నీకెందుకయ్యా? వాడినేమో తండ్రి పంపించావు, వెళ్ళినాడు వాడు తిరిగి రాలేదు, వాడి ఆవిడేమో మా ఇంట్లో తెచ్చేసింది, ఆవిడ మేపలేక చేస్తున్నాను నేను. సొల్లు కవర్లు వద్దు. రైసీను చెప్పు చిన్న, వారం రోజులు కొత్త పార్టీ రాకపోతే వాడి ఇల్లు ఖాళీ చేసేసి వాడిని వాడి పెళ్ళాన్ని పైకి షిఫ్ట్ చేయి. మహాప్రభు నన్ను బాధ నుంచి ఎవరు కాపాడతారు దేవుడా? లైఫ్ లో ఇట్ సైడ్ రావనుకున్నా, ఏంటి సంగతి? పై పోర్షన్ లో పార్టీని పెట్టేసా. ఇక్కడికి వచ్చేద్దామే అనుకుంది. కమిషనర్ ఆఫ్ పోలీస్? కమిషనర్ ఆఫ్ పోలీస్? అంత కంగారు పడతావు ఏంటి? కమిషనర్ ఆఫ్ పోలీస్ ఆఫీస్ లో పనిచేసేవారు. అక్కడ పనిచేసేవాడా? అతడు కాదు, ఆమె. హలో రామా, ఇదేనా చెప్పి
రండమ్మా. అది ఫస్ట్ క్లాస్ హౌస్. అది అదమ్మ బెడ్రూమ్ చూడండి, బ్యూటిఫుల్ బెడ్రూమ్, వెంటిలేషన్ అది బాగుంటుంది. అది కిచెన్, అది కిచెన్, అది కిచెన్ అన్నమాట. మీకు నచ్చింది కదమ్మా? బాగుంది, ఇక్కడే సెటిల్ అయిపోతాను. అమ్మయ్యా, గుడ్ డెసిషన్. మీ ఇంటెలిజెన్స్ మీ ఫేస్ లోనే తెలిసిపోతుంది. థ్యాంక్స్ అండి. అదేంటో అందరు నన్ను అలాగే అంటారు. అవును, ఇంతకి కింద పురుషులు ఎవరుంటారు? అమ్మో, పాయింట్కి వచ్చేసిందిరా. అసలు విషయం చూస్తే పారిపోతుందేమో, మళ్ళీ నేను కొత్త బేరం చూసుకోవాలి. అంటే ఇద్దరు ముగ్గురు బ్యాచులర్స్ ఉంటున్నారమ్మా. బ్యాచులర్స్? అంటే బ్యాచులర్స్ అంటే బ్యాచులర్స్ బ్యాచులర్స్ మాత్రం కాదమ్మా, కష్టపడి పని చేసుకునేవాళ్ళు. పక్కనే టూ వీలర్ స్టాండ్ కాంటాక్ట్ తీసుకుని ఉంటున్నారు. అందులో చిన్న ఒకడు ఉన్నాడు, మంచి హైట్, రెండు మంచి పర్సనాలిటీ, ఇరికోడు. అలాగా ఒట్టు ఇవన్నీ కాదు గాని, ఒక్క మాటలో చెప్పాలంటే నన్ను చూసి ఎవడన్నా భయపడతాడా? మీ ఆవిడ కూడా భయపడదు అనుకుంటా. కరెక్ట్ గా చెప్పావమ్మా, కానీ చిన్న భయపడతాడు. వాడిని చూసి అరే చిన్న ఇలా రారా అంటే చాలు, గడగడ గడగడ వణుకుంటూ వచ్చి చేతులు కట్టుకుని నిలబడి విలవిల విలవిల ఏం చేస్తాడు. ఒట్టు నువ్వు మాత్రం వాడితో గట్టిగా మాట్లాడు తల్లి, భయపడి పారిపోయాడంటే నేను వేరే కొత్త ప్యాసింజర్ చూసుకోవాలి. ఈ కాలం కుర్రాలకి కాస్త కూడా ధైర్యం లేదండి. కరెక్ట్ గా చెప్పారండి, నేను వస్తానండి. ఓకే అండి. హలో, మరి పేరేం చెప్పారు? చిన్న కదా. ఎందుకమ్మా అంత అరుస్తావు ఎందుకు? అంత గట్టిగా పిలిస్తే భయపడి చస్తాడమ్మా. నేను వస్తానమ్మా.